God willing, this Saturday I'll be in Virginia. I would buy keyboard register. Find a junior. But actually, you're better. Anna? You're better. You're better. ఎన్ని కష్టాలు పడ్డాడు అంటే వాడు ట్రైవల్ని జాయిన్ అయ్యి పోపు పోయి పోయి ట్రైవల్ని జాయిన్ అయ్యి తెలుసు కదా ట్రైవల్ స్టోరీ యా హీ హ్యాడ్ టు గో బ్యాక్ ఇండియాకి వెళ్ళిపోయాడు ఇండియాకి వెళ్ళిపోయి ఒక నెల ఉన్నాడు ఎట్టుంటుంది అండి అమెరికా నుండి రిటర్న్ పోయి అన్నీ ఉంటే వచ్చేసాను ఏమైందంటే అవు వాళ్ళు ఇది చేసిందంట ఎన్ని మాటలు పడాల్సి వస్తుంది కదా నాకు కాల్ చేశాడు ఒక నెల తర్వాత సార్ నాకు రికమెండేషన్ లెటర్ కావాలి అరే ఐ నో యూ మ్యాన్ యూ మై స్టూడెంట్ వాడు నా స్టూడెంట్ ఇండియా నేను రికమెండేషన్ లెటర్ ఇచ్చాను ఒక 2 మంత్స్ తర్వాత నాకు వాడి యుఎస్ ఫోన్ నెంబర్ నుండి ఫోన్ వచ్చింది ఏంది యుఎస్ నెంబర్ నుండి వచ్చింది అని ఏం రాయకుండా అని అంటే ఇప్పుడే డీసీలో సెకండ్ లెవెల్ ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూ అయిపోయింది ఇప్పుడే లోపలికి వచ్చినాను He got married to a girl here in New York. She's a doctor, very well settled. They were religious, Udyogam ichchadu, is beautifully settled. You know why? He said, I will not come to it. My church was a woman. Ikkada undedi. She used to be here. I don't know if you know Krupa Florence. She's now at my church in Delaware. She said, I will not compromise. నాకు ఫీజు కట్టడం డబ్బు లేవని అమ్మాయి దేవుని దగ్గర పోరాడింది ఏదో పని మీద అమ్మాయి డాలస్కి వెళ్తే ఐ మీన్ ఐ క్యాన్ బిలీవ్ దిస్ స్టోరీస్ ఐ టెల్ యు అమ్మాయి డాలస్కి వెళ్తే డాలస్లో ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి ఆ అమ్మాయికి అమెరికన్ ఎక్స్ప్రెస్ గోల్డ్ కార్డ్ ఇచ్చి నీ ఫీజులు కట్టుకొని ఇచ్చినాడండి అది వింటుంటే పిచ్చి లేకపోతుంది అసలు ఏం హౌ ఇస్ ఇట్ పాసిబుల్ యు నో వాట్ షీ సెడ్ I resolved not to compromise. Here now ara idenduku cheptunnanu telsa devuniki ishtanga undali ante manam lokaniki virodhulaga undali hebri patrika 1st adhyayamu ee maat chudandi hebri patrika 1st adhyayamu 9th vachanam హెబ్రీ పత్రిక 1:9 నీవు నీతిని ప్రేమించుతివి నీవు నీతిని ప్రేమించుతివి దుర్నీతిని ద్వేషించుతివి అది ఒక క్రైస్తవ జీవితం ఎట్లా ఉండాలి అని అంటే దానికి సింపుల్ డెఫినేషన్ ఇస్ దిస్ యు హావ్ లవ్డ్ రైచియస్నెస్ అండ్ హేటెడ్ వికెడ్నెస్ హేటింగ్ అంటే అర్థం ఏంటి హేటింగ్ అంటే ఇప్పుడు మన పిల్లలు అన్నట్టు కాదు ఐ హేట్ యూ అని వాళ్ళ అమ్మ ఏదో వాళ్ళకి ఇష్టం లేనప్పుడు అనడం కాదు అది కాదు అక్కడ హేటింగ్ అసహించుకోవడం యూ హావ్ లవ్డ్ రైచియస్నెస్ ఏం చేసావు నువ్వు నీతిని ప్రేమించినావు నువ్వు దుర్నీతిని ఏం చేస్తున్నావు ద్వేషించినావు యేసు ప్రభు ఏమన్నాడు సంఘాన్ని నువ్వు ఏమన్నావు నువ్వు ఎవరన్నావు నువ్వు లోకానికి ఉప్పుగా ఉన్నావు అన్నట్టు నువ్వు లోకానికి ఉప్పు అన్నట్టు నేను ఎప్పుడు నేను న్యూ జెర్సీకి వచ్చిన ప్రతిసారి నాకు చాలా సంతోషం ఇస్తుందండి మీ దగ్గర ఉన్న స్నో కంటే మా దగ్గర సగం ఉంటుంది ఐ ఫీల్ సో హ్యాపీ అబౌట్ ఇట్ న్యూ జెర్సీ ఎగ్జిట్ 8 దగ్గరకు వస్తాను ఎక్కడ చూసినా స్నో ఉంది బాము మాకు అసలు అసలేదా ఐ షుడ్ ఫెల్ సో హ్యాపీ బట్ వెన్ ఎవర్ యూ సీ స్నో యూ షుడ్ ఆల్సో యాజ్ అ బిలీవర్ రిమెంబర్స్ వాట్ సాల్ట్ ఆ సాల్ట్ ఏం చేస్తారు ఉప్పు నిస్సారమైతే ఏం చేస్తారండి దాని కాళ్ళ కింద దాన్ని తొక్కుతారు వెలుగున్నప్పుడు వెలుగు దాన్ని ఏం చేయకూడదంట దాన్ని దాచిపెట్టడానికి లేదు ఒక పర్వతం మీద ఉన్న పట్టణము అది మరుగు కాదు దేవుడు నిన్ను నన్ను వెలుగుగా ఉప్పుగా పెట్టినాడు చూడండి ఈ దేశానికి వచ్చిన తర్వాత స్వేచ్ఛ ఉంటుంది ఆ స్వేచ్ఛని హ్యాండిల్ చేసుకోవాలనేది నేర్చుకోవాలి హ్యాండ్లింగ్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్ మమ్మీ డాడీ ఉన్నప్పుడు చుట్టూ ఉన్నప్పుడు అది సంగతి వేరు బట్ వెన్ యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ అరౌండ్ యూ
would you still be standing as a Christian? Daniel resolved, I will not eat this food offered to the idols. అక్కడ జరిగిందండి తెలుసా, ఆ భోజనం తెచ్చిచ్చేవాడు భోజనం తెచ్చిస్తే మనం ఏమనుకుంటాం చెప్పండి, ఆ ఫుడ్ ఎక్కడ ఆఫర్ చేసేవాళ్ళంట, విగ్రహాలకి ఆఫర్ చేసేవాళ్ళు. ఆ విగ్రహానికి ఆఫర్ చేసి అప్పుడు వీళ్ళకి ఇస్తుంటే దాని ఏమన్నాడు, నేను తిన్నాను. మనమైతే ఏమని చెప్తాం చెప్పండి, ఏమైందా ఏం తిట్టే ఏమని చెప్పు, అంత టేస్ట్ అంత మంచి టేస్టీ ఉంటుంది అది రాజభవనంలో, రాజు తినే ఫుడ్ అది, ఎందుకు తినచ్చు కదా. నువ్వు డైన్ ఐ నో దిస్ ఇస్ నాట్ కోషర్, దిస్ ఇస్ నాట్ వాట్ గాడ్ అలౌడ్, కాబట్టి ఐ విల్ నాట్ టేక్ పార్ట్. దానివల్ల ఏమైపోయిందంటే ఒక రిస్క్లో పడ్డాడు, ఒక రిస్క్లో పడ్డాడు. దెన్ హీ టర్న్ టు ద మేనేజర్ అండ్ సెడ్ సార్ మేము ఆకులు తింటాం, వెజిటేరియన్ తింటాం, మమ్మల్ని 10 రోజులు టెస్ట్ చేయండి అన్నాడు. దట్స్ ఎ గుడ్ థింగ్ రైట్, 10 రోజులు టెస్ట్ చేయండి, అప్పుడు మీరు మమ్మల్ని చూడండి. యూనో వాట్ హ్యాపెన్, ఆ 10 రోజులు వాళ్ళు యాక్చువల్లీ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి. న్యూట్రిషియస్ ఇప్పుడు ప్రోటీన్ ఎక్కడ ఉందండి, ఇప్పుడు లెక్క వేసుకుంటే మొత్తం వరకు కూర్చు దాంట్లో చూసుకుంటే వాళ్ళకి ఏం చెప్పినారంటే, నువ్వు ఎన్ని తింటేనే, సీ దీస్ ఆర్ ఆల్ సర్టిఫైడ్ ఫుడ్, ఇది తింటే నువ్వు మంచిగా పుష్టిగా బాగుంటావు, నువ్వు రాజు దగ్గర నువ్వు పనిచేయాలంటే ఇది తినాలి నువ్వు. యూనో వాట్ డ్యాన్యుయల్ సార్, అది మీ దేవతలకి మీరు మీరు పూజ చేసినారు కాబట్టి నేను తిన్నాను, కానీ కూరగాయలు తింటా, కూరగాయలు తిన్నారు. ఎట్లున్నారంటే మిగతా వాళ్ళకంటే వీళ్ళే బ్రైట్గా ఉన్నారంట. యూనో వాట్ హ్యాపెన్స్ వెన్ యూ టేక్ స్టాండ్ ఫర్ ద లార్డ్, వెన్ యూ టేక్ స్టాండ్ ఫర్ ద లార్డ్ హీ విల్ ప్రొటెక్ట్, హీ విల్ ఆల్వేస్ ప్రొటెక్ట్. డానియల్ రిజాల్వ్డ్. సెకండ్ థింగ్, డానియల్ టుక్ ద స్టాండ్ ఇన్ అనదర్ ఇష్యూ. ఏంటంటే డానియల్ గ్రంథం 2వ అధ్యాయం, రాజుకి కళ వచ్చిందండి, రాజుకి కళ వచ్చింది. ఏం కళ ఎందుకు వచ్చింది, పొద్దున్నే పిలిచినారు వీళ్ళందరూ, అందరిని పిలిచి నాకు కళ వచ్చింది, ఆ కళ భావం చెప్పమన్నారు. చెప్తాం సార్ కళ ఏంది అని అంటే ఆ కళ కూడా మీరే చెప్పాలన్నమాట. ఇట్లాంటి అంటే ఏం చెప్తాను చెప్పండి, ఎవరన్నా నాకు వచ్చిన కళ నువ్వు చెప్పు అని అంటే వాడిని ఏమంచనా వేయాలని, మళ్ళీ ఏంటి మామూలు కాదు రాజు నాకు వచ్చిన కళ చెప్పకపోతే చంపేస్తాను అంటున్నాడు. అరే నీ కళ నేనే కళ చెప్తే ఏదో ఒకటి చెప్పొచ్చు, ఏదో ఒక భావం చెప్పొచ్చు, కానీ ఇక్కడ కళ కూడా మనమే చెప్పాలంట. ఆ వర్డిక్ట్ అనేది డానియల్ ఇన్ఫ్లుయెన్స్ మీద కూడా వచ్చింది. రైట్, మీరంతా ఊరికే మిమ్మల్ని పోషిస్తున్నా, మీరందరూ తెలివైన వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు అని చెప్తున్నారు, మీరు నాకు వచ్చిన కళ మీరు చెప్పకపోతే చంపేస్తున్నాను. అది డానియల్ ఇన్ఫ్లుయెన్స్ మీద కూడా వచ్చింది. అప్పుడు డానియల్ తన స్నేహితులు ఏం చేసినారు చెప్పండి, ఏం చేసినారండి, డానియల్ బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 2:17 15వ వచనం. యూత్ కేమ్ టుగెదర్ టు ప్రే అండి, యవనస్తులు ప్రార్థన చేయడానికి వచ్చినారు. ఎంతమంది కనపడుతున్నారు మీకు ఇట్లా, ఎంతమంది కనపడతారు ఈ విధంగా ప్రార్థన కోసం వచ్చే యూత్, ప్రార్థన కోసం వచ్చే యూత్ మీ చర్చిలో ఉన్నారంటే యూ హ్యావ్ వెరీ బ్లెస్డ్ పీపుల్. అచ్చారు వేరే ప్రోగ్రాంలకు ఈ ఫంక్షన్లకి ఆ స్పెషల్ అకేషన్స్కి యూత్ ఈజీగా వస్తారు, కానీ ప్రార్థనకి వచ్చే యూత్ ఉన్నారనుకోండి
యు ఆర్ అ వెరీ బ్లెస్డ్ చర్చ్. ప్రార్థనకు రండి అంటే బోర్ ఉన్నట్టు అనిపిస్తుంది, ఇంత బోరింగ్ అనిపిస్తుంది. కానీ దాంట్లోనే ఉంది బ్యూటీ కదా, అక్కడే ఉంది బలం అంతా. బిర్యానీ వండిన తర్వాత అమ్మ మిమ్మల్ని పిలిచి ఇట్లా మూత తీసి ఇట్లా రాస్తే సూపర్ అన్న మాట. కానీ ఆ బిర్యానీ చేయడానికి ఎంత తంటాలు పడ్డారో, ఎన్ని గంటలైంది, ఎన్ని వెజల్స్ పాడైపోయినా దాన్ని మళ్ళీ శుభ్రం చేయాలి కదా. అంత ఈజీ కాదు. రైస్ కుక్కర్ అంటే పెట్టేసి ఆన్ చేసేస్తే అదే అయిపోతుంది. ఇప్పుడు ఇంత కష్టపడి చేయాలి కదా. ఆ బ్యూటీ, ఆ మంచి స్మెల్ రావాలంటే దేర్ సో మచ్ దట్ గోస్ బిహైండ్ ఇట్. మన క్రైస్తవ జీవితంలో కూడా విజయాలు రావాలి అంటే ప్రార్థన లేకుండా రాదు. ఇట్ వాంట్ కమ్. అండ్ ఐ హర్డ్ దట్ దేర్ ఆర్ పీపుల్ ఇన్ దిస్ చర్చ్ హు ఆర్ డెడికేటెడ్ యంగ్ పీపుల్ హు లవ్ టు ప్రే. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దిస్ చర్చ్ ఫర్ సచ్ యంగ్ పీపుల్. నేను కొంతమందితో తమాషగా చెప్తుంటా, అరే మీకు డెలివరీ జాబ్ వచ్చి ఇప్పిస్తారా వచ్చానని చెప్తా. యునోమాయ్ I feel so glad that, you know, I wish, you know, of course we have people like that, but I want to have such people who can come together for prayer, who know the secret of success. It's in the prayer. In the kalisi prarthana chesi, kalisi prarthana chesin dani valla devudu em chesina telusa, రాజుకి వచ్చిన కళ దేవుడు దానికి బయటపడు. నేను అనుకుంటానండి, దానియేలు వచ్చినాడు, దానియేలు వచ్చి చూడండి 27 వచ్చింది, సార్ చదవండి 2:27 వచ్చింది. ఏం చేశారండి? హీ గేవ్ ద క్రెడిట్ టు హూ? గాడ్. హీ గేవ్ ద క్రెడిట్ టు గాడ్. క్రెడిట్ టు గాడ్ తర్వాత దానియేలు ఏం చేశాడు చెప్పండి? దానియేలు ఏం చేశాడు 31 వచనంలో? సిస్టర్ ఒక్క నిమిషం మారండి. నేను ఇమాజిన్ చేసుకుంటున్నానండి, ద మోమెంట్ రాజుగా కూర్చున్నాడు, ఇక్కడ దానియేలు నిలబడి చెప్తున్నాడు దేవుడు ఉన్నాడండి పరలోకంలో, ఆయన బయలుపరుస్తున్నాడు, మొత్తం అంతా దేవునికి క్రెడిట్ ఇచ్చినాడు. ఇప్పుడు కళ చెప్తాను సార్ అన్నాడు. ఇప్పుడు ఆయన నేనే కాకుంటే అవన్నీ సరే కళ చెప్పాను కదా, కళ చెప్పండి. సో కళ చెప్పడం మొదలుపెట్టినప్పుడు అక్కడ ఒక స్టాచ్యూ ఉన్నది అన్న వెంటనే ఏమైపోతుంది సార్? That's 100% right. ఇక మిగతా నేను ఉంటే కనుక మిగతా కళ విను నేను, నాకు తెలుసు. దాట్స్ 100%. యు గాట్ టు బ్రింగ్ ద రైట్ గా. ద స్టాచ్యూ కళ. నాట్ ఓన్లీ దాట్, ఆ స్టాచ్యూ కళ దాని భావం కూడా చెప్పినాడు, దాని భావం కూడా చెప్పినాడు, దాని రిజల్ట్ ఏంటో తెలుసా? ఈ మాట ఈ బైబిల్లో అండర్లైన్ ఉండాలి. డానియేలు chapter 2:46. డానియేలు గ్రంథము 2:46 చదవండి. అంతటా రాజుకు నెబుకద్నెజరు డానియేలుకు సాష్టాంగ నమస్కారం. He's a kid, he's a teenager. Rajagu Nebuchadnezzar, ఏం చేశాడు సార్? సాష్టాంగ నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారము నేను ఉంటే కనుక ఫోటో తీసుకుని ఫేస్బుక్ లో మనం కవర్ ఫోటో పెట్టుకున్నాం. అది అసలు మార్చే ప్రసక్తే లేదు. ఏంటంటే చూడు, ప్రెసిడెంట్ ఆర్ ద టాప్ మోస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ నాకు సాగిన పడి నమస్కారం చేస్తాను. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెన్ యూ లే యువర్ లైఫ్ బిఫోర్ గాడ్,
That's what God can do. Can you imagine that? Nebuchadnezzar is not an ordinary king. So, wherever the Raju unnarandi, tell you this, a simple context. Wherever the Raju unnar kani, ee Raju undanga, ee Nebuchadnezzar Raju gopatanam entante, he was the supreme. He was the most powerful man on the earth those days. The most powerful man on the earth those days. Today, America is the most powerful country in the world. Can you imagine? The supreme man of the country bowing down to a teenager. Charaga patta pattabadi teeskunra vadikulu. He's a captive. ఆ వ్యక్తికి రాజైన నెబుకద్నెజర్ సాగిలపడి శాశ్వతపడి నమస్కారం చేస్తున్నారు. ఎవరు చేయగలరు చెప్పండి? ఎవరు చేయించగలరు? నాకు చాలా